స్వస్తి స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది శనివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారు అధికారుల ఆదరణ పొందుతారు ఈరోజు ఉద్యోగులకు పదోన్నతి స్థాన చలన సూచన ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు న్యాయపరమైన సమస్యలు అధిగమిస్తారు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు మంచి పనులు చేస్తారు కుటుంబ సభ్యులతో సంతృప్తికరంగా ఉంటారు కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి మిశ్రమకాలం నడుస్తుంది ధైర్యంగా ధర్మంగా పనులు ప్రారంభించండి శాంత చిత్తం అవసరం ఆచితూచి ఖర్చు పెట్టాలి పనులు మధ్యలో ఆగిపోకూడదు ఇక చివరి నిమిషంలోనే మేలు జరుగుతుంది ఈరోజు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది సంతాన బాధ్యత నెరవేరుతుంది సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ధనలాభం లాభదాయకంగా ఉంటుంది తాత్కాలికంగా కొత్త ఉద్యోగంలో చేరొచ్చు ఆఫీసులో అందరి సహకారము లభిస్తుంది వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది రాజకీయ వర్గాలకు పలుకుబడి పెరుగుతుంది ఇక కళాకారులకు నూతన అవకాశాలు రానున్నాయి ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యుగం అనే చెప్పాలి వ్యవసాయదారులకు వాతావరణం బాగుంటుంది భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోవాలి అవసరమైన ధనాన్ని ఇప్పుడే సమకూర్చుకోవాలి సమాజంలో గుర్తింపు లభిస్తుంది నిర్మలమైన మనసుతో ఆలోచించే నిర్ణయం తీసుకోండి ధైర్యం అవసరం శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగులకు పై అధికారులతో స్నేహం కలుగుతుంది తోబుట్టువులతో అవగాహన పెరుగుతుంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటున్నాయి ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా అధమంగానే ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో ఈరోజు కలహం ఏర్పడే అవకాశం ఉంది ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి హనుమంతునికి తమలపాకులు సమర్పించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్